హాయ్ ఎవ్రీబడి, మా ఇద్దరి మధ్యన గత కొన్ని వారాలు నెలలుగాను చిన్న మిస్అండర్స్టాండింగ్స్ అన్ని క్లియర్ అయిపోయి మళ్ళీ ఇక్కడ కాఫీ దగ్గర వచ్చాం. సో ఇది చాలా మందికి హ్యాపీ అవ్వచ్చు, కొంతమందికి అవ్వకపోవచ్చు, దానివల్ల ఇవి జరిగేది కాదు. జస్ట్ ఒక రికార్డ్ పెట్టడానికి వీడియో చేస్తున్నాం. మా ఇద్దరి మధ్యన నేను ఆయన గురించి అన్నది కానీ ఆయన నా గురించి అన్నీ తూచి అయిపోయింది. ఇప్పుడు ఇంకా ఫ్యూచర్లో కూడా విల్ బి వర్కింగ్ టుగెదర్. అది జస్ట్ వన్ చెయ్యం. వర్మ గారికి నాకు మేమిద్దరం మంచి ఫ్రెండ్షిప్, ఫ్యామిలీ ఫ్రెండ్స్లు మేము ఆయన మేము ఉన్నాం. ఒక కొంతమంది మధ్యవర్తులు పెట్టిన స్విచ్ల వల్ల, డిస్ప్యూట్స్ వల్ల, విభేదాల వల్ల మేము ఒకరి ఒకరు ఒక రెండు నిమిషాలు దూరం అయ్యాం. మళ్ళా ఇద్దరు వర్క్ చేసుకోవడానికి కానీ అన్నీ కూడా ఆవేశ గవేశాలన్నీ ఆయన నేనన్నా నేను అన్నా మా పిల్లల మీద అయినా ఏమన్నా కూడా అన్ని ఎవరింగ్ ఫ్యామిలీ మళ్ళీ ఫ్యామిలీ ఫ్రెండ్స్గా మళ్ళీ వర్క్ చేసుకుంటాం. మా ఇద్దరికి డిస్ప్యూట్స్ అన్ని ఇప్పటితో అన్ని క్లోజ్ అయిపోయి ఎవ్రీథింగ్ క్లోజ్ ఇప్పుడు దాకా అందరూ కోఆపరేట్ చేస్తున్నారు. మీడియాకి కానీ అందరికి కూడా వెరీ వెరీ థ్యాంక్స్. అలాగే కేసులు ఏమున్నా వాళ్ళు పెట్టిన కేసులు, మేము పెట్టిన కేసులు, అన్ని కేసులు కూడా ఇస్ ఆల్ విత్ డ్రా చేసుకుంటున్నాం. అన్ని కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్తో మా ఇద్దరు మళ్ళీ అండర్స్టాండింగ్తో మళ్ళీ ఇద్దరం కలిపి వర్క్ చేసుకుంటాం. మా ఫ్యామిలీస్లో కానీ వాళ్ళ ఫ్యామిలీస్లో కానీ ఏ విభేదాలు లేవు. నేను ఆ రోజు చెప్పినట్టే మా ఇద్దరికి మనీ డిస్ప్యూటే తప్ప ఫ్యామిలీలో మాకు ఇద్దరికి డిస్ప్యూట్ లేదని చెప్పాను. ఆటోమేటిక్గా మా ఇద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్, మధ్యవర్తులు పెట్టిన వానికి వాళ్ళకి బాధ ఉండొచ్చు, మేము కలిసిపోయామనే ఫీలింగ్ ఉండొచ్చు. వాళ్ళు మాత్రం మధ్యవర్తులు పెట్టి త్వరలోనే మళ్ళీ ఇద్దరం కలిపి బయటపెడతాం. మెయిన్ పాయింట్ ఏంటంటే ఆయన నేను ఆయన చెప్పినంత గుడ్డు కాదు, నేను చెప్పినంత ఆయన బ్యాడు కాదు. అది అంటే బ్యాడ్ గుడ్ ఎందుకు కాదంటే గుడ్లో బ్యాడ్ ఉంటుంది అంటే ఏదో ఎలా ఎలా చెప్పాలి ఎక్స్ప్లెయిన్ చేయాలి, కొంచెం తికమక్కగా చెప్పాను, జస్ట్ నవ్వి ఆనందించుకోండి. మెయిన్ పాయింట్ ఏంటంటే మళ్ళీ మేము కలిసి ఉంటాం. ఎస్ చేస్ చేస్.